మరొక 20 రోజుల్లో బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతుంది. అయితే ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ అందరూ కూడా క్వారంటైన్ అవ్వబోతున్నారు. అది కాకుండా 82 రోజులు పైగాని అంటే దాదాపుగా 12 వారాలు బిగ్ బాస్ ఓటీటీ రాబోతుంది. బిగ్ బాస్ ఓటీటీ ఎంతలాగా అద్భుతంగా రాబోతుంది అంటే మామూలు సీజన్ బిగ్ బాస్ కన్నా కూడా ఓటీటీ అదరగొట్టబోతుంది. అయితే ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఓటీటీని అప్రోచ్ అయినట్టు మనందరికీ రోజు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఉదాహరణకి ఆర్జే చేతు కన్ఫర్మ్ అవ్వటము, బిగ్ బాస్ సీజన్ 4 నుంచి అఖిల్ కన్ఫర్మ్ అవ్వటము, అలాగే బిగ్ బాస్ 1 నుంచి ఆదర్శ్ కన్ఫర్మ్ అవ్వటం, ఇలా మనం కొన్ని పేర్లు అయితే చెప్పుకున్నాం. అయితే తాజాగా శ్రీముఖి కూడా ఈ రేస్లోకి వచ్చింది. నిజానికి బిగ్ బాస్ ఓటీటీ అన్న ప్రస్తావన వచ్చినప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం మొట్టమొదటిగా అడిగింది శ్రీముఖిని. ఎందుకనంటే శ్రీముఖి ఏదైనా ఒక షోకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా టీఆర్పీ అనేది అద్భుతంగా పైకి లేగుస్తుంది. పైగా తను ఒక బిగ్ బాస్ వీరాభిమాని, అంతేకాకుండా రన్నర్ అప్గా నిలిచింది, విన్నర్ అవ్వాలన్న ఆశ తీరలేదు. కాకపోతే ఫస్ట్లో శ్రీముఖి నేను చెయ్యను అని సున్నితంగా తిరస్కరించింది. కానీ బిగ్ బాస్ యాజమాన్యం మళ్ళీ శ్రీముఖి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఈసారి ఏకంగా శ్రీముఖి డబల్ ది పారితోషికం అడిగింది. అంటే గతంలో అంటే బిగ్ బాస్ సీజన్ 3లో దాదాపుగా 1.5 కోటి వరకు తను రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పుడు దాదాపుగా దానికి డబుల్ రెమ్యునరేషన్ అడిగిందంట శ్రీముఖి. దానికి తోడు తను కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. మరి వాటికి ఒప్పుకున్నారా లేదా బిగ్ బాస్ అంటే ఒప్పుకుంది. అయితే ఇక శ్రీముఖి ఇదే తడు అన్నట్టుగా తను వెయిట్ లాస్ జర్నీని కూడా స్టార్ట్ చేసింది. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 3కి వెళ్ళేటప్పుడు తను నాసుగ్గానే ఉంది, కానీ సీజన్ 3 నుంచి బయటకు వచ్చేసరికి తను చాలా చబ్బీగా బబ్లీగా తయారు అయింది. అయినప్పటికీ తర్వాత తను చాలా ప్రోగ్రామ్స్ చేసింది, వెయిట్ లాస్ అయింది, గెయిన్ అయింది, అంతా కూడా ఒక రోలర్ కోస్టర్ లాగా నడుస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం బిగ్ బాస్ని దృష్టిలో పెట్టుకుని శ్రీముఖి సూపర్ స్లిమ్గా మాత్రం కనబడుతుంది. అయితే ఇది బిగ్ బాస్ కోసమేనా లేకపోతే వేరే ఇంకేదైనా అనేది మాత్రం తెలియదు. అయితే ఇక దీనికి సంబంధించి, బిగ్ బాస్కి సంబంధించి ఇంకొన్ని అప్డేట్స్ మీకు తెలియాలంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అంతకన్నా ముందు ఛానల్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.